హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఆ వాళ్ళ వీడియోలు వచ్చేసి త్రీ ఫేజ్ మోటార్లకు సంబంధించి వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఎందుకు కాలిపోతాయి అనేది ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం అది త్రీ ఫేస్ పవర్ ప్రాబ్లం వల్ల కానివ్వండి లేకుంటే వాటి యొక్క స్టార్టరు డ్యూవెల్ స్టార్టర్ ప్రాబ్లం కానివ్వండి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి ఒక మోటరు కాలిపోవడానికి స్టార్టర్లకి బల్లులు పోవడం లేకపోతే ఇంకా కొన్ని సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మోటార్లు అనేటివి కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అవి దేని దేని వల్ల మోటార్లు కాలిపోతే అది ఓపెన్ విల్లులు కానివ్వండి మోనో బ్లాక్లు కానివ్వండి వాటి గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే త్రీ హెచ్పి త్రీ ఫేస్ మోటరు దీని యొక్క వైండింగ్ మొత్తం చూడవచ్చు మీరు దీంట్లో ఈ యొక్క ఫేస్ అనేది కాలిపోవడం అయితే జరిగింది మీరు చూడవచ్చు మొత్తం మూడు అలానే ఇక్కడ ఒక సెట్ మొత్తం నాలుగు సెట్లు అయితే కాలిపోయినాయి ఒక ఫేస్ అది నెక్స్ట్ అలానే ఈ యొక్క మోటార్ మీరు చూడవచ్చు త్రీ ఫేస్ త్రీ హెచ్పి సేమ్ ఇది కూడా ఒక ఫేస్ మొత్తం కాలిపోయింది నాలుగు సెట్లు మొత్తం పన్నెండు సెట్లు ఫ్రెండ్స్ దీంట్లో త్రీ ఫేసు ఒక ఫేస్కి నాలుగు సెట్లు చొప్పున నాలుగు మూల పన్నెండు సెట్లు మొత్తం ఇందులో ఒక ఫేస్ అంటే నాలుగు సెట్లు కాలిపోయినాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం బ్లాక్ అయినవి నాలుగు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు పోయినప్పుడు స్టార్టరు రన్నింగ్ ఉండి మనకి పడేనప్పుడు టూ ఫేస్ మీద నడిచి ఒక ఫేస్ డల్ వచ్చినప్పుడు ఈ విధంగా కాలిపోతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మిగతా రెండు ఫేస్లు పర్ఫెక్ట్ ఉన్నవి ఒక ఫేస్ మాత్రం డల్ వచ్చిన ఫేసు కాలిపోయింది ఇది నాలుగు సెట్లు కలిపితే ఒక ఫేస్ అనమాట అది పంపు మీరు చూడవచ్చు దీని యొక్క స్టార్టర్ మనం చూసినట్లయితే ఇది మీరు చూడవచ్చు స్టార్టర్ అయితే అంత పర్ఫెక్ట్గానే ఉన్నది ట్రాన్స్ఫార్మరు ఊకే ఇబ్బంది పెడుతుంది అనేసి వీళ్ళైతే ఫీజులు అయితే వేయడం జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ కూడా ఉండడం వల్ల స్విచ్ వేయగానే స్టార్టర్లు ఎత్తుకుంటేనే మోటార్లు కూడా నడుస్తున్నాయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు పోగానే ఈ స్టార్టర్ పడేయక మోటర్ అయితే కాలిపోయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మీరు కాంట్రాక్టర్లో ఈ యొక్క పత్తులు మీరు చూడచ్చు ఒక పత్తి డౌన్ అవుతుంది దీనివల్ల కూడా స్టార్టర్లు అనేటివి టకటక కొట్టేసుకొని ఒక ఫేస్ అయితే కాలిపోవడం అయితే జరుగుతుంది మీరు చూసారు ఆ విధంగా కొట్టేసుకున్న తర్వాత మనకి ఒక ఫేస్ అనేది పర్ఫెక్ట్గా వీటికి మోటర్కి రాక ఒక ఫేస్ అయితే కాలిపోవడం అయితే జరుగుతుంది మిగతా రెండు ఫేస్లు అయితే పర్ఫెక్ట్గానే ఉంటాయి మీరు చూడవచ్చు దీంట్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందజేసింది అనుకుంటున్నాను బల్లు పో బల్లులు పోయినా కానీ మోటర్లో ఒక ఫేస్ టు ఫేస్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ విధంగా కాలిపోద్దని చెప్పేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆ ఫైనల్గా మీకు అర్థమైంది అనుకుంటున్న వీడియో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనేది ఫైనల్గా వచ్చేసి ఈ వీడియోలో మీరు చూసిన త్రీ ఫేస్ మోటర్ యొక్క వైండింగ్ వచ్చేసి ఒకటే ఫేస్ అయితే నాలుగు సెట్లు అయితే కాలిపోయినాయి ఫ్రెండ్స్ దాంట్లో వచ్చేసి ఈ యొక్క కాంట్రాక్టర్ అనేది సరిగ్గా లేక స్టార్టర్లో ఈ యొక్క మోటార్ అయితే కాలిపోవడం జరిగింది మిగతా మోటార్లు వచ్చేసేమో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫిజు కొట్టే కొట్టేసినప్పుడు కానివ్వండి స్టార్టర్ పడేయక అది కాలిపోయింది ఇంకొక దాంట్లో ఏమో బల్లి పడిపోయి ఆ విధంగా కాలిపోయినాయి కొన్ని కొన్ని వీటి దగ్గర కొన్ని కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి ఈ విధంగా మనకి ఒక త్రీ ఫేస్ మోటార్ వచ్చేసి ఈ యొక్క మూనో బ్లాక్లు వచ్చేసి మూడు వైండింగ్స్ అయితే ఉంటాయి త్రీ ఫేస్ కాబట్టి ఒక ఫేస్కి వచ్చేసి నాలుగు సెట్లు మొత్తం నాలుగు మూల పన్నెండు త్రీ ఫేజ్ కాబట్టి ఈ వైండింగ్ అనేది ఒకటే ఫేజ్ కాలిపోయింది కాబట్టి నాలుగు సెట్లు అయితే కాలిపోయినాయి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్